హాయ్ ఫ్రెండ్స్, గ్రూప్ 3 పంచాయతీ కార్యదర్శికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. ఏదైతే మెయిన్ ఎగ్జామ్ జరిగే గ్రూప్ 3కి సంబంధించి మెయిన్ ఎగ్జామ్ జరిగి దాదాపుగా 3 months కావాల్సింది. దీనికి సంబంధించి ఒక రివైజ్ కీని అయితే ఏపీపీఎస్సీ రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఈ రివైజ్ కీలో దాదాపుగా ఈ విధంగా ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వెబ్ నోట్లో ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఫస్ట్ పేపర్లో దాదాపు త్రీ క్వశ్చన్ ఆన్సర్స్ని చేంజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఇందులో ఎటువంటి డిలీషన్స్ అయితే లేవు. అండ్ ఆల్సో రూరల్ డెవలప్మెంట్ సంబంధించి పేపర్ 2 ఏదైతే ఉందో అందులో దాదాపు 4 క్వశ్చన్లకు ఆన్సర్లు మార్పు చేయడం జరిగింది. ఇందులో ఒక క్వశ్చన్ని కూడా డిలీట్ చేయడం జరిగింది అనమాట. టోటల్గా బోత్ పేపర్స్ 2 పేపర్లో కలిపి 7 క్వశ్చన్లకు సంబంధించినటువంటి ఆన్సర్స్ని అయితే మార్పు చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఒక క్వశ్చన్ని డిలీట్ చేయడం జరిగింది అనమాట. టోటల్గా రిమూవ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో దీనికి సంబంధించి మరొకసారి అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి అభ్యర్థులకు ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఏపీపీఎస్సీ ఏదైతే నవంబర్ 4వ తేదీ లోపల అబ్జెక్షన్స్ సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎలా చేయాలి, ఏ విధంగా మనం చేయాలి అనే విషయాన్ని కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఇక్కడ పైన కార్డ్స్లో డిస్ప్లే చేస్తాను, అక్కడ చూడగలరు. ఇది ఒక ఫార్మాట్ డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. చాలామంది తెలుసు ఆల్రెడీ. ఈ చేంజ్ అయిన క్వశ్చన్స్ ఒకసారి మనం పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి. ఈ చేంజ్ అయిన క్వశ్చన్స్ మనం ఒకసారి పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో అంతకన్నా ముందు ఇప్పటివరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నోటిఫికేషన్ రూపంలో పొందడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. సో అందువల్ల ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటానని ఆశిస్తున్నాను. సో మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఏ క్వశ్చన్స్ చేంజ్ చేశారు, ఏ క్వశ్చన్ని డిలీట్ చేశారు అనే డీటెయిల్స్లోకి వెళ్తే మనం ఈ విధంగా ఉందన్నమాట. ప్రధానంగా ఇది జనరల్ స్టడీస్ పేపర్. ఇందులో క్వశ్చన్ ఈ విధంగా ఉందన్నమాట. హూ ఆర్ ద బెనిఫిషియరీ ఆఫ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అండర్ ఐసీడిఎస్ అని ఇవ్వడం జరిగిందనమాట. చిల్డ్రన్ 3 to 6 years of age అని ఇవ్వడం జరిగింది. ఇది ఇనిషియల్ కీలో దీనికి సంబంధించి ఈ విధంగా ఉంది. ఇనిషియల్ కీలో దీనికి ఈ విధంగా ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, హూ ఆర్ ద బెనిఫిషియరీ ఆఫ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అండర్ ఐసీడిఎస్ స్కీమ్ అంటే ఇందులో ఇక్కడ ఆన్సర్ వచ్చి ఈ విధంగా ఇచ్చారనమాట. ఉమెన్ బిట్వీన్ 15 to 45 years of age అని ఇవ్వడం జరిగింది. దీని ఆన్సర్ ఇప్పుడైతే మార్పు చేయడం జరిగిందనమాట. చిల్డ్రన్ 3 to 6 years of age అని మార్పు చేయడం జరిగింది. ఒకటో ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. దీని ఆన్సర్ వచ్చి, సో మరొక క్వశ్చన్ చూద్దాం. ఏదైతే మార్పు చేసిన క్వశ్చన్ ఏదైతే ఉందో అది చూద్దాం అనమాట. ద సర్టిఫికేషన్ మార్క్ ఫర్ లేబులింగ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఇన్ ఇండియా ఈజ్ అగ్మార్క్ అని ఇచ్చాడనమాట. ఇది అందరూ మన ఛానల్లో చాలామంది డిస్కస్ చేశారు. ఈ ఛానల్ ఇది అగ్మార్కే కరెక్ట్. ఇనిషియల్ కీలో అగ్రి మార్క్ అని ఇవ్వడం జరిగింది అనమాట. సో దాన్ని కరెక్ట్ చాలామంది దీని మీద క్వశ్చన్స్ అయితే రైజ్ చేశారు. మన ఛానల్ కామెంట్ సెక్షన్లో కూడా చాలా మంచి డిస్కషన్ అయితే జరిగింది. ఏదైతే గ్రూప్ 3 పంచాయతీ కార్యదర్శి ఈ ఇనిషియల్ కీ ఉందో దాని మీద. సో మరొక క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ మెంబర్స్ క్యాన్ బి ఫార్మ్ ఏ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని ఇచ్చారనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్. సో ఇనిషియల్ కీలో దీనికి సంబంధించి 10 to 15 మెంబర్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఫైనల్ కీలో దీన్ని మార్పు చేశారనమాట. 10 to 20 మెంబర్స్ ఉండొచ్చు ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో. ఒక స్వయం సహాయక సంఘంలో 10 నుంచి 20 వరకు సభ్యులైతే ఉండవచ్చు అని ఇవ్వడం జరిగింది. చాలామంది ఈ క్వశ్చన్ కూడా మన ఛానల్లో రైజ్ చేయడం జరిగింది. అబ్జెక్షన్ సెండ్ చేయడం కూడా జరిగింది. సో ఇక పేపర్ 2 విషయానికి వస్తే ఏదైతే రూరల్ డెవలప్మెంట్ ఉందో ఈ విధంగా ఉందన్నమాట. ఏదైతే SGSY ఈ క్వశ్చన్ ఈ విధంగా ఉంది. దిగువ తెలిపిన వాటిలో ఏ కార్యక్రమం పునర్వ్యవస్థీకరించడం ద్వారా SGSY కార్యక్రమాన్ని ప్రారంభించారు అని ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ కూడా IRDP అండ్ ట్రాసామ్ 2 అని చాలామంది కామెంట్ చేశారు. ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. ఇనిషియల్ కీలో అయితే IRDP అని మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 బోత్ అని ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇంకా 15th క్వశ్చన్ మరొక క్వశ్చన్ ఈ విధంగా ఉంది. అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ 2008 ప్రొవైడ్స్ 3 ఆప్షన్స్ అని ఇవ్వడం జరిగింది అనమాట. హెల్త్ కేర్, పెన్షన్ అండ్ ఇన్సూరెన్స్. ఈ విధంగా ఈ క్వశ్చన్కి సంబంధించి అన్ఆర్గనైజ్ సెక్టార్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ 2008 ప్రొవైడ్స్ అంటే ఇన్సూరెన్స్ అని ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆన్సర్ని అయితే మార్పు చేశారనమాట. రివైజ్ స్కీల్లో ఈ విధంగా మార్పు చేశారు. 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది: హెల్త్ కేర్, పెన్షన్ అండ్ ఇన్సూరెన్స్. దీన్ని ఒకసారి మనం దీన్ని ఏమైనా రెస్పాన్స్ షీట్స్లో ఒకసారి పరిశీలించినట్టే ఏవేవి ఆప్షన్స్ ఉన్నాయి, దీని సంగ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టే ఈ విధంగా ఉంది. ఒకసారి మనం పరిశీలిద్దాం. ఏ విధంగా ఆప్షన్స్ ఇచ్చారు, ఏ విధంగా దీన్ని మార్పు చేశారు అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి దీనికి సంబంధించి క్వశ్చన్ ఐడిని మనం కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆల్సో దీన్ని ఫైండ్ చేయాల్సి ఉంటుంది. కాపీ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సో చూడండి, దెన్ అన్ఆర్గనైజ్ సెక్టార్ వర్కర్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ 2008 ప్రొవైడ్స్ ఇన్సూరెన్స్ని ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ దీన్ని మార్పు చేశారు, ప్రస్తుతానికైతే దీన్ని మార్పు చేయడం జరిగింది. హెల్త్ కేర్, మినిమం వేజెస్, పెన్షన్స్ మూడింటిని ఇవ్వడం జరిగింది అనమాట. ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి రివైజ్ స్కీల్లో మార్పు చేయడం జరిగింది. దీనికి ఆన్సర్ అనేది సో 3 ఆప్షన్స్ హెల్త్ కేర్, పెన్షన్ అండ్ ఇన్సూరెన్స్, అంటే ఈ మూడింటిలో ఏది పెట్టినా మనకు ఆన్సర్ అనేది రైట్ కావడం జరుగుతుంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఇక్కడ ఇందులో గ్రూప్ 2 ఇక్కడ ఓకే ఇన్సూరెన్స్, హెల్త్ కేర్ అండ్ ఆల్సో పెన్షన్స్, మినిమం ఏజెస్ తప్ప మిగతా అన్ని ఏది పెట్టినా ఇక్కడ 1 ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఈ క్వశ్చన్ రైటే అనమాట. ఇన్సూరెన్స్ కూడా ఉంది కాబట్టి ఇది కూడా రైట్. హెల్త్ కేర్ అండ్ ఆల్సో పెన్షన్స్ మూడు క్వశ్చన్స్, మూడిట్లో ఏది పెట్టినా మీరు రైట్ కావడం జరుగుతుంది. సో మరొక క్వశ్చన్ చూద్దాం. గ్రామ పంచాయత్ కంపల్సరీ ట్యాక్స్ Kilograms levied both on the village products sold by weight and on the village products sold by the volume. అంటే గ్రామ పంచాయతీలో తప్పనిసరిగా విధించవలసిన కోలాగారం పన్ను వేటిపై విధిస్తారు అనే క్వశ్చన్కి ఇక్కడ మార్పులు చేసినట్లు జరిగింది. దీనికి సంబంధించి ఆప్షన్స్ ఒకసారి మనం పరిశీలిస్తే కానీ ఇది అర్థమయ్యే క్వశ్చన్ కాదు. ఒకసారి మనం దీనికి సంబంధించి ఆప్షన్స్ అయితే పరిశీలిద్దాం. 28th క్వశ్చన్, దీనికి సంబంధించి ఐడిని అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. 28th క్వశ్చన్, ఓకే ఒక నిమిషం చూద్దాం. ఓకే 28th క్వశ్చన్స్ ఇక్కడ కనిపిస్తుంది కదండి. గ్రామ పంచాయతీ తప్పనిసరిగా విధించవలసిన కోలాగారం పన్ను వేటిపై విధిస్తారని ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. దీని ఐడియాని ఒకసారి మనం కాపీ చేసి మనం దీన్ని మన యొక్క రెస్పాన్స్ షీట్లు ఏవైతే ఉన్నాయో రెస్పాన్స్ షీట్స్ అందులో ఒకసారి మనం పేస్ట్ చేసి చూసినట్లయితే ఆ క్వశ్చన్ యొక్క ఆప్షన్స్ మనం చూడడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ విధంగా చూడు, గ్రామ పంచాయతీ కంపల్సరీ ట్యాక్స్ కిలోగ్రామ్ లీవ్డ్ అని ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఆన్ ద వెయిట్ ఆఫ్ ది ప్రోడక్ట్ సోల్డ్ బై అండ్ ఆల్సో ఆన్ ద విలేజ్ ప్రోడక్ట్ సోల్డ్ బై వాల్యూమ్, ఈ రెండిట్లో ఏది పెట్టినా మనం ఆన్సర్ అనేది కరెక్ట్ కావడం జరుగుతుంది అనమాట. సో మనం దీన్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ both on the village products sold by weight and on the village product sold by volume 1 కానీ 4 కానీ పెట్టినట్లయితే దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేది కరెక్ట్ కావడం జరుగుతుంది. సో 1 కానీ 4 కానీ ఇక్కడ చూడండి ఈ విధంగా ఈ రెండింటిలో ఏ ఆప్షన్ పెట్టినా మీకు ఆన్సర్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో మరొక క్వశ్చన్ చూద్దాం. దీనికి సంబంధించి రూరల్ డెవలప్మెంట్ సంబంధించి ఇంకొక క్వశ్చన్ డిలీట్ చేశారనమాట. సో ఇది చాలామంది మన ఛానల్లో చాలామంది దీన్ని పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ని డిలీట్ చేయాల్సిందే, ఇది డేట్ అనేది లేదు దీనికి సంబంధించి. The date on which Andhra Pradesh Panchayati Raj Act 1999 came into force in the state was, and అంటే దీని క్వశ్చన్ టోటల్గా డిలీట్ చేశారనమాట. ఎందుకంటే 21st April సంథింగ్ వస్తుంది ఆన్సర్ అనేది. సో ఒకసారి దీనికి సంబంధించి క్వశ్చన్ అనేది ఐడిని అనేది పరిశీలిస్తే ఈ విధంగా ఉంది. 38th క్వశ్చన్, ఓకే 38th క్వశ్చన్ ఇది అనమాట. సో ఇక్కడ ఇనిషియల్ కీలో 30 May 1994 అని ఇచ్చారు. యాక్చువల్గా 30 May అయితే కాదు, 21st April కానివ్వండి, 21st April రావచ్చు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. సో ఈ ఆన్సర్స్లో లేని దాని ఆన్సర్స్ అయితే లేదు దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ లేకపోవడం వల్ల ఈ క్వశ్చన్ అయితే డిలీట్ చేయడం జరిగింది. మరొక క్వశ్చన్ చూద్దాం. దీనికి పంచాయతీ రూరల్ డెవలప్మెంట్ సంబంధించి మార్పులు చేసినటువంటి మరొక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అనుకుంటా ఇది, 59th క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్ చూద్దాం మరొకసారి. అమాంగ్ ఫాలోయింగ్ ట్యాక్స్ లీవ్డ్ బై ద గ్రామ పంచాయత్ విచ్ ఈస్ ద ఆప్షనల్ ఇన్ నేచర్, అంటే వెహికల్ ట్యాక్స్ అండ్ ట్యాక్స్ ఆన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్, ఈ రెండు టూ ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది, 2 ఆప్షన్స్ని అయితే ఇవ్వడం జరిగింది. 59th క్వశ్చన్కి సంబంధించినటువంటి మనం క్వశ్చన్ ఐడిని ఫైండ్ అవుట్ చేసి ఇనిషియల్ కీలో దానికి సంబంధించిన ఆప్షన్స్ ఒకసారి మనం పరిశీలిస్తే ఈ విధంగా ఉంది. ఓకే 59th క్వశ్చన్, గ్రామ పంచాయతీ విధించే ఈ కింది పన్నుల్లో ఏది ఐచ్ఛికం, అంటే ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం వ్యవసాయ భూమి మీద పన్ను అని ఇవ్వడం జరిగిందనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ ఐడిని మనం ఫైండ్ అవుట్ చేసి మనం ఆన్సర్స్ అనేది చూస్తే ఒకసారి మనం క్లారిటీ వస్తుంది దీనికి సంబంధించి. ఓకే ఈ విధంగా ఉందన్నమాట. గ్రామ పంచాయతీ విధించే ఈ కింది పన్నులలో ఏది ఐచ్ఛికం, అంటే ఇందులో వాహన పన్నుతో పాటు ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం వ్యవసాయ భూమిపై పన్ను అని కూడా ఇవ్వడం, అంటే 3rd ఆప్షన్ 4th ఆప్షన్లో మీరు ఏ ఆన్సర్ పెట్టినా కూడా మీకు మార్క్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. చూడండి ఇక్కడ rural development samanachinativu kilo, vehicle tax and tax on agriculture land for a specific purpose. అంటే ఈ టూ క్వశ్చన్స్, ఈ టూ ఆప్షన్స్లో మీరు ఏ ఆన్సర్స్ పెట్టినా కూడా మీకు మార్క్స్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ గ్రూప్ 3 పంచాయతీ కార్యదర్శికి సంబంధించినటువంటి రివైజ్ స్కీల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అండ్ ఆల్సో డిలీట్ చేసినటువంటి క్వశ్చన్స్. దీనికి సంబంధించి మీకు ఏమైనా ఇంకా అబ్జెక్షన్స్ ఉంటాయి, ఇంకా ఏమైనా మార్పులు చేయాలని కోరుకుంటుంటే అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయొచ్చు. ఇంకా ఛాన్స్ అయితే ఉంది అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి. ఫైనల్కి రావడానికి ఫోర్త్ వరకు టైం ఉంది కాబట్టి, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఇంకా ఇప్పుడున్నటువంటి ఈ క్వశ్చన్స్లో ఏమైనా మీకు ఇంకా మార్పులు చేయాలని కోరుకుంటుంటే తప్పకుండా మీరైతే అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయొచ్చు. అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి 4వ తేదీ వరకు ఉంది, నవంబర్ 4వ తేదీ వరకు ఉంది కాబట్టి మీరు తప్పకుండా అబ్జెక్షన్స్ రైజ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో ఈ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో గ్రూప్ 2 సంబంధించి మనొక ముఖ్యమైన సమాచారం అయితే మనకు రావడం జరిగింది. ఒక 2 నుంచి 3 రోజుల్లో గ్రూప్ 2 సంబంధించినటువంటి రివైజ్ స్కీమ్ని కూడా ఏపీపీఎస్సీ అప్డేట్ చేయబోతున్నట్లు ఒక సమాచారం అయితే మనకు రావడం జరిగింది. సో ఒక 2 to 3 డేస్ కానివ్వండి, ఒక 4 డేస్లో ఖచ్చితంగా గ్రూప్ 2 సంబంధించిన కూడా ఇనిషియల్కి కూడా రివైజ్కి కూడా మనకు రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది మనకు ఏపీపీఎస్సీ నుంచి. ఇది ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ఇలాగే ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.